అందరికీ వందనాలు ప్రైస్ లార్డ్ ప్రభునందు పిల్లరా ఒకవేళ మా ఈ ఛానల్ మీరు ఇంకను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రభునందు పిల్లరా మీ ప్రార్థన విన్నపములు ఏమనుంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకా ప్రభునందు పిల్లరా మా గురించి మా సంఘం గురించి మా పరిచర్య గురించి మీ యొక్క వ్యక్తిగతమైన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకొని దినదినము మా గురించి ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం దేవుడు మీ అందరి దీవించును గాక ఆమేన్ అందరికీ వందనాలండి అందరికీ వందనాలండి ప్రైజ్ లార్డ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ప్రభు మహాకృపను బట్టి ప్రభు మరల నన్ను మీ ఎదుట నిలిచి ఈ వాక్యం చెప్పడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఇక లేఖన భాగం చదువుకుందాం అపొస్తల కార్యములు తొమ్మిదో అధ్యాయము ముప్పై ఒకటో వచనం చూద్దాం కావున గలిలయా సమరయల దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు మూల భాషలో కట్టబడుచు సమాధానము కలిగి ఉండెను మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వశక్తిగల దేవానికి స్తోత్రాలు తండ్రి నీ వాక్యమే పాదముల దీపము నీ వాక్యమే త్రోవకు వెలుగై ఉంది ప్రభా నన్ను సిలువ చాటును మరుగుపరచండి నా మాటలు కాకుండా నీ మాటలే తండ్రి ఇక్కడ నాయన తండ్రి దేవా నాయన వినిపింపు చేయమని అడుగుతున్నాను తండ్రి దేవా దుష్టుని దూరపరచండి లయపరచండి సాతానికి కుయ్యతు లయత్తులు లయపరిచి దూరపరచిన తండ్రి నీ మాటలు శ్రేష్టమైన మాటలుగా విలువైన మాటలుగా తండ్రి ఈ మాటలు వారు స్వీకరించుటకు అంగీకరించుటకు ఈ మాటల ద్వారా వారు జీవించుటకు ప్రవర్తించుటకు మీరే కృపించి నడిపించుకోమని మా రక్షణ ప్రభుని యేసు క్రీస్తు నామం బట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా చదువు ఒకసారి త్వరగా చదువు కావున సమరయల దేశములందంతట సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను దేవునికి మహిమ కలుగును హల్లెలూయా ప్రభునందు పిల్లరా ఈ రోజు వాక్యం యొక్క అంశము నిండించి విస్తరించే అనుభవం ఈరోజు మనము నిండించాలి నిండించిన మనము విస్తరించేటట్టుగా మనం ఉండాలి నేటి సంఘాలు చూసినట్టుదే ప్రభునందు పిల్లరా ఇక ఆది కాలంలో మనం చూసినట్టుతే సంఘాలు ఎప్పుడు నింపబడుతూ ఉండేది నిన్న సంఘాలు ఎప్పుడు విస్తరిస్తూ ఉండేవి కానీ నేటి కాలంలో చూసినట్లయితే సంఘంలో ఉన్న వ్యక్తులు కానీ సంఘములో ఉన్న విశ్వాసులు కానీ సేవకులను కానీ ఎవరైనా కానీ సంఘములను మనుషుల చేత నింపుకుంటున్నారే కానీ ఆత్మల చేత నింపబడతలేదు కారణం ఎందు చేత అంటే చాలామంది కూడా మనుషులు నింపుకుంటున్నారు కానీ ఆత్మలు నింపుకోలేకపోతున్నారు ప్రభునందు పిల్లరా అవి ఇవి చూపించేసి మనుషులను ఆకర్షించేసుకొని మనుషులను సంఘం వైపు ఆకర్షిస్తున్నారు కానీ దేవుని వైపు ఆకర్షించడం అనేది జరగట్లేదు నేటి యొక్క క్రైస్తవ సంఘాలు ప్రభునందు పిల్లరా ఈరోజు చూసినట్టయితే మనము నిందించాలి ఈరోజు మన గృహాలైనా కానీ సంఘాలైనా కానీ దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉండాలి అదేవిధంగా వాక్యం చేత నింపబడుతూ ఉండాలి ప్రార్థన చేత కూడా నింపబడుతూ ఉండాలి ఇక్కడ చూస్తే నేటి కాలంలో మనం చూసినట్టయితే అపొస్తల కార్యములు చూసినట్టయితే సంఘములో సమాధానం ఉంది అదేవిధంగా సంఘం ఎలా ఉంటుందంటే విస్తరిస్తూ ఉంది అదేవిధంగా పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ఇంకా చూసినట్టయితే ప్రభు యొక్క భయము కూడా సంఘానికి ఉంది హల్లెలూయా ప్రభునందు భయం కలిగి వారు ఉన్నారు ఒకటి సమాధానం ఉంది సంఘములో రెండవది ప్రభునందు భయం ఉంది అక్కడ మూడో చూసినట్టుగా పరిశుద్ధాత్మక ఆదరణ నడిపింపు ఉంది కాబట్టి సంఘం ఎలా ఉందంటది విస్తరిస్తూ ఉంది ప్రభునందు పిల్లరా ఈరోజు నేటి సంఘాలు మనుషుల చేత విస్తరించబడతనే కానీ దేవుని చేత విస్తరించబడతలేదు అది సంఘములైనా కుటుంబాలైనా ఏవైనా కావచ్చు ఈరోజు దేవుని యొక్క ఆత్మ కార్యం అక్కడ జరగట్లేదు మనుషుల కార్యాలు అక్కడ జరుగుతున్నాయి ప్రభుని దుప్పులరా దుష్టులైన సాతాను మనుషుల్ని కూడా వాడుకుంటాడు మనుషుల్ని కూడా ఉపయోగించుకుంటాడు మనుషుల్ని కూడా వాడుకొని మనుషుల్ని కూడా ఉపయోగించుకొని వాడు నచ్చిన విధంగా వాడికి నచ్చిన అనుకూలంగా వాడు నడిపించుకుంటూ ఉంటాడు ప్రభుని దుప్పులరా
దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అంటే ఈ రోజు ఇక్కడ ఆదికాండం మనం చూసినట్లయితే చూద్దాం. ఆదికాండం 1:28 వచనం చూద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వారిని ఆశీర్వదించి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. హల్లెలూయా. దేవుడు వారిని ఆశీర్వదించాడు, వారిని ఫలించమన్నాడు, వాళ్ళని విస్తరించమన్నాడు, భూమిని నిండించమన్నారు, తర్వాత దాన్ని ఏం చేయమన్నాడు, స్వాధీనపరచుకోమన్నాడు. హల్లెలూయా. ఈరోజు భూమిని నిండించాలి, భూమిని నిండించిన మనం దాన్ని లోపరచుకోవాలి. ప్రభునందు పిల్లారా, ఈరోజు భూమి అనగా హృదయానికి సాదృశ్యం. చాలామంది భూములు కొంటున్నారు, చాలామంది స్థలాలు కొంటున్నారు. ఇది నాది, ఇది నాది అని స్వాధీనపరచుకుంటున్నారు. ఇది నాది అని ఒక చుట్టుకు ఏ కంచోపహారు ఏదో కట్టుకుంటున్నారు. అది స్థలాలను కావచ్చు, పొలాలను కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి గృహాలను కావచ్చు. ఈరోజు నీ హృదయం నీ స్వాధీనంలో ఉందా? ఈరోజు నీ ఆత్మ నీలోనే ఉందా? ఈరోజు నీ ఆత్మ దేని చుట్టూ తిరుగుతుంది? ఈరోజు నీ శరీరం నీ స్వాధీనంలో ఉందా? ప్రభు ఒక విధంగా సెలవిస్తుంది. అక్కడ ఏదోని వల్ల మనం చూసినట్లయితే ఏదోను అనగా ఉల్లాసం, ఈడెన్ అనగా ఉల్లాసం, ఉల్లాసవంతమైన జీవితం వాళ్ళది, సంతోషకరమైన జీవితం వాళ్ళది, ఆనందకరమైన జీవితం వాళ్ళది. దేవుడు వారిని ఆశీర్వదించాడు. దేవుడు ఇలాగనే మనల్ని కూడా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు, జీవితకాలం ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. మనమేమో ఆశీర్వాదం యొక్క పరిగెత్తుతున్నాం, ఆశీర్వాదం యొక్క ఎడకాల పరిగెత్తుతున్నాం. ప్రభునందు పిల్లరా, అసలు శిశులైనది ఆశీర్వాదం అనేది కాదు. అసలు శిశులైనది ప్రభునందు పిల్లరా పరలోక సంబంధమైనది. పరలోక సంబంధమైన ఆశీర్వాదం కోసం మనం పరిగెత్తాలి, పరలోక సంబంధమైన ఆశీర్వాదం కోసం మనం ప్రాగడాలి. ఈరోజు ఎవరు చూసినా కానీ ఇహలోక పరమైన ఆశీర్వాదాల కొరకు పరిగెత్తుతున్నారు, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు పరిగెత్తట్లేదు. అందుకే ఎవరు విస్తరించలేకపోతున్నారు, ఎవరు కూడా ఫలించలేకపోతున్నారు. నేటి కాలం ఆది కాలంలో మనం చూసినట్లయితే ప్రభునందు పిల్లరా వారు దేవుని పనులు నిమగ్నమైపోయారు, దేవుని పనులు వారు కొనసాగుతూ ముందుకు వెళ్ళారు. దేవుడే అనుకుంటూ, దేవుడే శరణం అనుకుంటూ, దేవుడే మాకు కావాలనుకుంటూ, దేవుడి యొక్క పనిని కడముట్టించాలని, దేవుడి యొక్క పనిని తుది ముట్టించాలని వారు ముందుకు సాగిపోయారు. కానీ వారు ఇహలోకమైన పరమైన వాటి కొరకు ఏ మాత్రం వారు ఇష్టపడలేదు. ఇహలోకపరమైన వాటి కొరకు ఎంత మాత్రం కూడా వారి హృదయమును వాటివైపు కానీ, వారి మనసును వాటివైపు కానీ, వారి యొక్క ఆలోచనలు వాటివైపు కానీ ఎంత మాత్రం కూడా వారు ఒప్పుకోలేదు. అనేక ఆశలు చూపించింది అపవాది, కానీ అనేక ఆశలు చూపించిన కానీ వారు ఎటువైపు కూడా ప్రభునందు పిల్లరా వారి ధ్యాస కానీ ఏది కూడా వారు మలుపుకోలేదు. ప్రభునందు పిల్లరా వారి యొక్క ధ్యాస కానీ ఆశ కానీ అన్నీ కూడా దేవుని వైపు వారు మలుచుకున్నారు, దేవుని వైపు వారు తిరిగారు, దేవుని మధ్యవర్తిగా పెట్టుకున్నారు, దేవుని వారు ప్రాధాన్యతనిచ్చి దేవునికే వాక్యానికి వారు ప్రాధాన్యత ఇచ్చారు, దేవుని కార్యముల వందు వారు ఆసక్తులే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏ విధంగా ఫలిస్తున్నావు? ఈరోజు మనం నిందించాలి, నిందించిన మనం విస్తరించాలి. ఈరోజు నీ విస్తరణ ఎంతవరకు ఉంది? నీ సంఘ విస్తరణ ఎంతవరకు ఉంది? నీ కుటుంబ యొక్క విస్తరణ ఎంతవరకు ఉంది? ప్రభువు దగ్గరగా అదే అంటున్నాడు, ఆ కాలంలో సంఘములో సమాధానం ఉంది. యూదియా, సమరియా, గలిలియా చుట్టు ప్రాంతాలు అదేవిధంగా ఇతర దేశాల వైపు కూడా దేవుని యొక్క సువార్త విరివిరిగా సువార్త ఆగట్లేదు, సువార్త విస్తరిస్తూ ఉంది. దేవుని మాటలు నడుదిక్కులకు వ్యాపిస్తూ ఉన్నాయి. ప్రభునందు పిల్లరా, ఈరోజు దేవుని మాటలు ఏ విధంగా నువ్వు అనుభవిస్తున్నావు? దేవుని మాటలు ఏ విధంగా అవలంబిస్తున్నావు? దేవుని మాటలు ఏ విధంగా ఎంతవరకు నువ్వు వాటిని ప్రకటిస్తున్నావు? ఎంతవరకు చెబుతున్నావు? ప్రభునందు పిల్లరా, నేటి దినాలు భయంకరమైన దినాల విషయం మనకు తెలిసిందే. ఇక్కడ చూసినాడు సంఘాలు విస్తరణ లేదు, సంఘాలు వ్యాప్తి లేదు, సంఘంలో మనుషులు పోగొడుతున్నారు, కానీ వారి ఆత్మలు సరిగా కట్టబడతలేదు. నిలకలేని జీవితాలు, నిలకలేని మనస్తత్వాలు, నిలకలేని ఆలోచనలు, స్థిరత్వం లేని భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారు సంఘములో. ప్రభునందు పిల్లరా, రెండు రాజ్యాలు మనకు తెలుసు. ఒకటి దేవుని రాజ్యము, అది దేవునికి సంబంధించినది. రెండోది నరక రాజ్యము. ప్రభునందు పిల్లరా, అది పాతాళ లోకము. అది దాని గురించి కూడా మనకు తెలిసిందే, అది సాతాను సంబంధించిన అనుచరులకు. అదేవిధంగా సాతానుతో ఎవరైతే ఏకీభిస్తారో, సాతాను మార్గంలో ఎవరైతే పోతారో, అట్టి వారికి కూడా ఆ మార్గము సిద్ధపరచబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఏ మార్గం గుండా వెళ్తావు? పరలోక మార్గాన్ని వెనుకుంటావా, నరక మార్గాన్ని వేరుకుంటావా? ప్రభునందు పిల్లరా, పూర్వకాలంలో అయితే సేవ చేసిన ప్రతి జవజనుడైనా కానీ, సేవ చేసిన ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ, విశ్వాసులైన ఎవరైనా కానీ, వారు దేవుని వైపు వెళ్ళారా కానీ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు పిల్లరా, దేవుడు ఎంబడించి ఉన్నప్పుడు మనం ఎంబడించాలి,
దేవుడు పిలిచినప్పుడు మనం రావాలి. దేవుడు ఏ పని చేయమంటే ఆ పని చేయాలి చూద్దాం. అదేవిధంగా మత్తయి సువార్త చూద్దాం 8వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. శిష్యులలో మరి ఒకడు, ప్రభువా నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందరు చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు, ఒక శిష్యుల యొక్క తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయినప్పుడు ఈ శిష్యుడు అంటున్నాడు, నాయన నా తండ్రి చనిపోయాడు కనుక నా తండ్రి యొక్క కార్యక్రమాలన్నీ చేసుకున్న తర్వాత నేను వెంబడిస్తానంటే ఆయన అంటున్నాడు మృతులు తమ మృతులను పాతి పెట్టుకుని అంటున్నాడు. ప్రవణ దిప్పులారా, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందరు. ఎందుకు పాతి పెట్టుకుందరంటే ఇతను మృతుడే, అతడు మృతుడే. ఇతనిలో జీవం ఉంది, అతనిలో జీవం లేదు. జీవం అనగా ప్రాణం, అది ప్రాణం లేనిది, ఇది ప్రాణం కలిగినది. ఏ నిమిషమో, ఏ గడియో, ఏ సెకండో తెలీదు. ఏ నిమిషమో మనలో ఉన్న ఆత్మలు విడిచిపెట్టి, ప్రాణం మనల్ని విడిచిపెట్టిపోతుంది, మనకు తెలియదు. అదే అంటున్నాడు ఆయన, దేవుడిచ్చే సమయాన్ని, దేవుడిచ్చిన అవకాశాన్ని, దేవుడిచ్చిన సమయం అవ్వచ్చు, అది అవకాశమైన కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారుగా మనం ఉండాలి, దాన్ని వినియోగించుకునే వారుగా మనం ఉండాలి, దాన్ని ఉపయోగించుకునే వారుగా మనం ఉండాలి, దాన్ని పాడు చేసుకునే వారుగా మనం ఉండకూడదు, దాన్ని దుర్వినియోగం చేసుకునే వారుగా మనం ఉండకూడదు. ప్రమాణ దిప్పులారా, అదే హెచ్చరిస్తున్నాడు దేవుడు ఆ శిష్యుడితో. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుందరు, నువ్వు నన్ను వెంబడించు. హల్లెలూయా. నేను పిలిచినప్పుడు వెంటనే నువ్వు రావాలి, నేను పిలిచిన వెంటనే నువ్వు నన్ను వెంబడించాలి. అదే అంటున్నాడు ఇక్కడ ప్రవణ దిప్పులారా. చూసినట్టే ఇక్కడ లోకస్వార్త 19వ అధ్యాయం చూసినట్టే 2వ వచనం చూసినట్టే అక్కడ జక్కయ్య కనపడతాడు. జక్కయ్యను వెంటున్నాడు దేవుడు. జక్కయ్యను వెంటనే త్వరగా చెట్టు దిగిరమ్మంటున్నాడు. హల్లెలూయా. జక్కయ్య వెంటనే వెనకాలలేదు. జక్కయ్యను తన మనసును వెనక తిప్పుకోలేదు. జక్కయ్య వెంటనే వెనకాడకుండా, మనసు తిప్పుకోకుండా ప్రభు చెప్పిన వెంటనే జక్కయ్య త్వరగా దిగి వచ్చాడు చెట్టు. హల్లెలూయా. గిరిజదం, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం 19వ అధ్యాయం 8వ వచ్చి చూద్దాం. లోకసువార్త ప్రభువును దిప్పులారా, ఆ జక్కయ్య ఎప్పుడైతే మార్పు పొందాడో, మార్పు చెందాడో, ఎప్పుడైతే ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చున్నాను, నేను ఎవని వద్దనేను అన్యాయముగా దేనినైనాను తీసుకుని నిలలా అతనికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగింతలుగా చెల్లిస్తానంటున్నాడు. ఒకవేళ ఎవరి దగ్గర తీసుకున్నా కానీ రెండింతలు వేస్తానంటున్నాడు. ప్రభువును దిప్పులారా, ఎంత మార్పు, ఎంత మారు మనసు. జక్కయ్య యొక్క పాత్ర ఖాళీమైన పాత్ర. ఆ పాత్ర దేనితో నిండిపోయిందంటే దుర్మార్గంతో నిండిపోయింది, డబ్బుతో నిండిపోయింది, కుళ్ళుతో నిండిపోయింది, అసూయతో నిండిపోయింది. ప్రభువును దిప్పులారా, ఇటువంటి పాత్ర అంట భయంకరమైన వ్యక్తి, డబ్బు వ్యసనంతో పీడించబడుతున్న వ్యక్తి, అధికారంతో పీడించబడుతున్న వ్యక్తి. ప్రభువును దిప్పులారా, ఎప్పుడైతే ఆ తన పాత్రను, ఖాళీ ఉన్న పాత్రను యేసుక్రీస్తు ప్రభు యొక్క పాత్రగా ఎంచుకున్నాడో, ఆయన పాత్రలోకి ఎప్పుడైతే వచ్చాడో, ప్రవణ దిప్పులారా, తను ఎంతైతే దుర్మార్గం సంపాదించాడో, ఎంతైతే దుర్మార్గం వెనక్కి వేసుకున్నాడో, అవన్నీ కూడా పేద ప్రజలకు పంచిపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎంతవరకు పంచిపెడుతున్నావు? నీకుంచిన సొమ్ములు, నీకున్న సొమ్ములు నువ్వు ఎంతవరకు దాన ధర్మం చేస్తున్నావు? నీకున్న దాంట్లో నువ్వు ఎంతవరకు పేద ప్రజలకు పెడుతున్నావు? ప్రవణ దిప్పులారా, ఈరోజు జక్కయ్య వెనకాలు లేదు. తను ఎంత సంపాదించుకున్నాడో అక్రమగా, అది ఏ మాత్రం కూడా అవి దాచుకోలేదు. ప్రవణ దిప్పులారా, దాన్ని ప్రభుల ముందే తన ఎంతమంది ప్రజల దగ్గర అక్రమగా లాక్కున్నాడు, అక్రమగా దాన్ని స్వాధీనం చేసుకున్నాడు, అవన్నీ కూడా తిరిగి ఇచ్చేయటం అనేది జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గురించి హల్లెలూయా. ఈ పాత్ర ఒకప్పుడు డబ్బుతో నిండిపోయిన పాత్ర. నా ప్రభుని ఎప్పుడైతే అంగీకరించాడు, నా ప్రభు యొక్క మార్గం ఎప్పుడైతే నడిచాడు, ప్రభుని ఎప్పుడు స్వీకరించాడు, తన గృహానికి ఆహ్వానించాడు, ప్రభుని దిప్పులారా, జక్క యొక్క జీవితం కూడా మారిపోయింది. హల్లెలూయా. చూద్దాం అదేవిధంగా లోకసువార్త 18వ అధ్యాయము. చూద్దాం లోకసువార్త 14వ అధ్యాయం 18వ వచనం. అయితే వారందరూ
ఏక మనసుతో నెపముడు చెప్పసాగిరి మొదటివాడు నేను ఒక పొలము కొని ఉన్నా అన్నాడు అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడాలనుకున్నాడు నన్ను క్షమించమని మరి ఒకడు నేను ఐదు జతల ఎడ్లను కొని ఉన్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను క్షమింపవల్లను మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను అందుచేత నేను రాలేనను దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రభువునందు ప్రియరా ఈ లోకములో ఈ ప్రపంచంలో జరిగేది ఇదే ఎవరు చూసుకున్న సాకులు ఎత్తుకుంటున్నారు ఎవరు చూసుకున్న నెపములు చెప్పడం ప్రారంభించారు అయా సువార్త ఎందుకు చేయలేదయ్యా అయ్యా ప్రార్థన ఎందుకు చేయట్లేదు అయ్యా ఎందుకు వాక్యం చదవట్లేదు అయ్యా మందిరానికి ఎందుకు రావట్లేదు అయ్యా నువ్వు ఎందుకు అలా ఉంటున్నావు ఎందుకు అలా జీవిస్తున్నావు ఎందుకు ఈరోజు అలాగ మాట్లాడేవంటుంటే ఏక మనసుతో ఏకాత్మతో వీరందరూ ఏం మాట్లాడటం ప్రారంభించారంట నెపములు సాకులు చెప్పడం ప్రారంభించారు ఏవేవో కొత్త భాషలు ఎన్నుకుంటున్నారు ఏవేవో మాటలు ఎన్నుకుంటున్నారు ఏవేవో అల్లికలు వేస్తున్నారు ప్రభువుని దిప్పులారా వారు ఏక మనసుతో ఒకడేమో పొలం కొన్నాడంట ఒకడేమో ఐదు జతలు ఎదుర్కొన్నాడంట ఒకడేమో పెళ్ళి కొత్తగా వివాహం చేసుకున్నాడంట హల్లెలూయా ఒకడేమో ఎద్దులు ఒకడేమో పొలము ఒకడేమో స్త్రీని వివాహం చేసుకున్నాడంట ప్రభువుని పిలిచింది ఎవరు రాజు రమ్మంది పిలిచింది ఎవరు రాజు రాజు పిలిచినప్పుడు వెన్నే వెళ్ళాలా ఒకవేళ పొలం కొన్న నిజమే ఆయన విందు ఏర్పాటు చేశాడు నీకు ఎకరమని కావచ్చు 2 ఎకరాలు కావచ్చు 10 ఎకరాలు కావచ్చు 100 ఎకరాలు కావచ్చు భ్రమణ దిప్పులారా మీ తాతల ముత్తాలు సంపాదించిన పొలం ఏదైనా కావచ్చు రాజుగారు పిలిచిన వెంటనే నువ్వు ఆ విందుకి వెళ్ళిన వెంటనే భ్రమణ దిప్పులారా 5 ఎకరాలను 10 ఎకరాలుగా చేస్తాడు ఆయన 10 ఎకరాలని 20 ఎకరాలుగా చేస్తాడు 50 ఎకరాలను 100 ఎకరాలుగా చేస్తాడు అదేవిధంగా 5 జతల ఎద్దులను 10 జతల ఎద్దులుగా చేస్తాడు 10 జతల ఎద్దులను 20 జతల ఎద్దులుగా చేస్తాడు ఇక్కడ నీకు ఏదైనా వివాహం జరిగితే ప్రభునందు పిల్లరా ఒకవేళ వివాహం జరిగింది అంటున్నావు కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక స్త్రీని వివాహం చేసుకుని అంటున్నావు ఎన్నో బహుమానాలు ఇస్తాడు హల్లెలూయా ఒకవేళ ఇల్లు లేకపోతే ఇల్లు ఇస్తాడు ఒకవేళ ఉద్యోగం రాకపోతే ఉద్యోగం లేకపోతే ఉద్యోగం ఇస్తాడు ఉద్యోగంలో చేర్చుకుంటాడు ఒకవేళ కష్టంలో ఉన్న ఒకవేళ అప్పు చేసి నువ్వు వివాహం చేసుకున్నా కానీ ఆ అప్పును తీరుస్తాడు ఎందుకంటే ఆయన మాటను విన్నావు కాబట్టి ఆయనకు లోపడవు కాబట్టి ఆ విందుకు నువ్వు వెళ్ళావు కాబట్టి హల్లెలూయా ఈరోజు మందిరానికి రాండమ్మా ప్రార్థన చేసుకోండమ్మా దేవునికి సన్నిధికి రాండమ్మంటే చాలామంది భయపడిపోతున్నారు చాలామంది భయం పెట్టేసుకుంటున్నారు ఎక్కడ చచ్చిపోతాము భ్రమణంది పిల్లరా చాలామంది భయపట్టేసుకొని భయంతో గృహాలను ఉండిపోతున్నారు కానీ దేవుని మందిరాలు ఈరోజు ఖాళీగా ఉన్నాయి నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటావో దేవుని మందిరకు వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉంటావో దేవుని మందిరకు వచ్చి దేవుని గణపరుస్తూ ఉంటావు ప్రభువునందు పిల్లరా ఏ రోగం నీకు రాదు ఏ రోగం కానీ దరిదాపులు రాదు ఏ వ్యాధి కూడా దరిదాపులు కానీ రాదు ఈరోజు ప్రభువునందు పిల్లరా నీ గృహాలను చుట్టుముట్టి ఉంటున్నాయి అంటే నీ బిడ్డలో చుట్టుముట్టుకుంటున్నా అంటే కారణం నువ్వు ఏం చెబుతున్నావు సాకులు చెబుతున్నావు నెపములు చెబుతున్నావు అమ్మా మందిరానికి రావంటే పక్క ఏరియా రెడ్ జోన్ అండి ఎక్కడ ఊర్లో రెడ్ జోన్ అండి అంటావు కానీ నీ ఒంట్లో నీ ఇంటి దగ్గర రెడ్ జోన్ కాదు కదా నీ ఇంటి దగ్గర రెడ్ జోన్ ఏం కాదు కదా ఎక్కడో వచ్చింది అది ఎక్కడో వస్తే నువ్వు ఆగిపోయినా పర్లేదు అది ఎక్కడో వచ్చిన దానికి మరి నువ్వు ఇక్కడ రెడ్ జోన్ అని చెప్పేసి నీ ఇంట్లో ఉండిపోతే మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన నీవు దేవుని సన్నిధి గడపవలసిన నీవు దేవుని సన్నిధి హృదయాన్ని కుమ్మరించవలసిన నీవు నువ్వేం వెతుక్కుంటున్నావు నెపములు వెతుక్కుంటున్నావు అందుకే నీ పాత్ర ఎలా ఉంది ఈరోజు ఖాళీగా ఉంది నీ పాత్ర నింపమనుకుంటున్నాడు దేవుడు నీ పాత్ర నింపాలనుకుంటున్నాడు ఈరోజు ఖాళీ పాత్రగానే ఉంటున్నా ప్రభువునందు పిల్లారా ఇంకా చూద్దాం అదేవిధంగా యోహాను సువార్త 2:6 యూదుల శుద్ధి ఆచరణ ప్రకారం రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండను బాణలు నేలతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయి దేవునికి మహిమ హల్లెలూయా ప్రభువా ఇక్కడ చూసినట్టు కానా ఊర్లో మనం చూస్తూ ఉంటాం అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆ పెళ్లికి పిలువబడ్డాడు ఆయన పిల్లలు ఆ పెళ్లికి ఆహ్వానించబడ్డాడు
ఆహ్వానించబడిన తర్వాత ఆయన వచ్చిన తర్వాత ఆరు రాతి బండ్లు ఖాళీగా ఉన్నాయి. ఎప్పుడైతే ఆయన వచ్చాడో ఆ ఖాళీ అయిన పాత్రలు ఖాళీ అయిన బాణాలని నీళ్లతో నింపమన్నప్పుడు ప్రమాణదులారా వారు అలాగా చేసి ఆయన చెప్పినట్టే విని ఆ ఆరు రాతి బాణాలను ఖాళీగా ఉన్న రాతి బాణాలను దేంతో నింపారంట నీటితో నింపారు ప్రమాణదులారా. ఆ ఖాళీగా ఉన్న బాణాలను నీటితో నింపిన తర్వాత ఆ నీరు దేనిగా మార్చబడింది? ద్రాక్షరసముగా మార్చబడింది, శ్రేష్టమైన ద్రాక్షరసముగా మార్చబడింది. ప్రమాణ పిల్లారా, వాక్యం వింటున్న నీవు, వాక్యం వింటున్న నీవు, వాక్యాన్ని స్వీకరిస్తున్న నీవు, వాక్యాన్ని ఆలకిస్తున్న నీవు, ఈరోజు నీ పాత్రలో, నీ ప్రాముఖ్యమైన పాత్రలో, నీ కుటుంబం అనే పాత్రలో, నీ సంఘం అనే పాత్రలో నా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప ఉందా? ఆయన ఉన్నాడా? యేసు క్రీస్తు ప్రభు వారు ఆ కారణాన్ని ఊరుకొచ్చినప్పుడు ప్రమాణ పిల్లారా ఆయన ఆహ్వానించినప్పుడు ఆ ఖాళీగా ఉన్న రాతి బాణను ఆయన ఏం చేశాడంట? నీటితో నింపిన తర్వాత ద్రాక్షరసముగా మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన దేవుడా, ఖాళీగా ఉన్న పాత్రలను నింపే దేవుడు అయినా, ఓటిగా ఉన్న పాత్రలను బలమైన పాత్రలుగా చేయగల దేవుడు అయినా, ఈరోజు నిండించాలి. ఈరోజు వాక్యంతో నింపుకోవాలి నువ్వు, వాక్యంతో నిండించుకోవాలి. నిండించుకున్న నీవు వాటిని విస్తరించే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవునికి మహిమ, హల్లెలూయా. చూద్దాం లోక సువార్త 5:2-6 చూద్దాం. వారు అలాగా చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రహ్మణుడు పిల్లారా, రెండు దోణులు ఖాళీగా ఉన్నాయి. రెండు దోళ్ళు రాత్రి అంతా కష్టపడి, రాత్రి అంతా ప్రయాసపడ్డారు, రాత్రి అంతా శ్రమడొచ్చారు, రాత్రి అంతా ఎంత వేదన పడ్డారు, రాత్రి అంతా ఎంత శ్రమ పడినా కానీ ఆ రెండు దోళ్ళు ఎలా ఉన్నాయి? ఖాళీగా ఉన్నాయి. నా ప్రభుని యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడైతే వారు చేర్చుకున్నారో, ఎప్పుడైతే ఆయన మాట విన్నారో, ఎప్పుడైతే ఆ దోళ్ళు ఆయన ఎక్కించుకున్నారో, ఆ రెండు దోళ్ళు కూడా అనేక గొప్ప చేపల రాసుగా మార్చబడి, హల్లెలూయా. ఆ రెండు దోళ్ళు చేపలతో నిండిపోయినాయి, విస్తారమైన చేపలతో నిండిపోయినాయి. దోళ్ళు రెండు ఖాళీగా ఉన్న దోళ్ళు అవి. నా ప్రభుని యేసు క్రీస్తు ఎప్పుడైతే చేర్చుకున్నారో, ఎప్పుడైతే ఆ దోణులు ఎక్కించుకున్నారో, ప్రభువైన దేవుడా, ఖాళీ ఉన్న దోణులను దేవుడు ఏం చేశారంట? విస్తారమైన చేపలతో నింపాడు. హల్లెలూయా. ఖాళీగా ఉన్న దోణులు అవి. ఈరోజు నీ కుటుంబంలో ఎవరున్నారు? నీ హృదయంలో ఎవరున్నారు? నీ మనసులో ఎవరున్నారు? నువ్వు దేని కొరకు తాపత్రయపడుతున్నావు? చివరిగా చూద్దాం ఆదికాండం 19:2 దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రభువులారా, నీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి మీరు పెందల కడ లేచి మీ త్రోవలు వెళ్ళవచ్చునను, అందుకు వారు అలాగు కాదు, అడవిధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని చెప్పేరి. హల్లెలూయా. ప్రభువునిది పిల్లరా, ఇద్దరు దేవతలు వచ్చారు సుధమ కుమార పట్టణాలను నాశనం చేయటకు. ఆ సుధమ గుమ్మర పట్టణాలని అంతమొందించడానికి ఇద్దరు దేవతలు వచ్చారు. ఇద్దరు దేవతలు వచ్చినప్పుడు, ఊరి గవని దాటి లోపలికి వచ్చినప్పుడు వారిని లోతు ఆహ్వానించాడు తన కుటుంబంలోకి. వారు ఆహ్వానిస్తే వారేమన్నారంటే, మేము నీ ఇంట్లోకి రావడం మేము ఎంత మాత్రం ఇష్టపడతలేదు, మేము నడి రోడ్లోనే వెళ్ళబుచ్చుతాం, మేము లోపలికి రాలేము, మమ్మల్ని క్షమించండి అని అంటూ ఉన్నారు. అయినా కానీ లోతు ఎంతో బతిమలాడాడు. లోతు ఎంతో బతిమలాడగా వారు లోపలికి రావటం అనేది జరిగింది. హల్లెలూయా. ఇక్కడ లోతు కుటుంబాన్ని చూస్తే విలాసవంతమైన కుటుంబం ప్రవణత పిల్లరా, విలాసాలతో నిండిపోయిన కుటుంబం, లోకంలో నిండిపోయిన కుటుంబం, లోకంలో పడిపోయిన కుటుంబం, ఇహలోకపరమైన సుఖభోగములతో నిండిపోయిన కుటుంబం. ఈ కుటుంబం ఏ విధంగా ఉందంటే, ఈ కుటుంబం యొక్క పాత్ర ప్రవణత పిల్లరా, దేవుడి వాక్యంతో నింపుకోవాల్సిన కుటుంబం, ప్రార్థనలో ఉండవలసిన కుటుంబం, పరిశుద్ధిలో ఉండవలసిన కుటుంబం. చివరికి ఆ కుటుంబం ఏమైపోయిందంట? ఆ లోకంలో కలిసిపోయిన ఈ కుటుంబం ఏం చేసిందంట? సొదొమ గొమొర్ర పట్టణము, సర్వనాశనం చేయగల పట్టణములో, ఆ పట్టణంలో కూడా ఇది ఒక కుటుంబముగా కాలిపోయి కుటుంబంగా మార్చబడింది. అయినా కానీ అబ్రహాం యొక్క ప్రార్థన బట్టి, అబ్రహాం యొక్క వినపం బట్టి ఆ కుటుంబంలో కొంతమందిని దేవుడు రక్షించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
ఎందుకనే వారు ఎందుకనే ఆగారు ఎందుకనే లోపలికి రావడానికి సందేహించారంటే ప్రమాణదారా లోతు కుటుంబంలో దేవుని వాక్యం లేదు లోతు కుటుంబంలో ప్రార్థన లేదు లోతు కుటుంబం అంతా విలాసవంతమైన కుటుంబం లోతు కుటుంబం అంతా కూడా సరైన కుటుంబం కాదు అది ప్రమాణ దిబ్బలారా వారు కూడా వెటి వైపు తిరిగిపోయారంటే ఆచారాలు సంప్రదాయాల వైపు తిరిగిపోయారు పద్ధతుల వైపు తిరిగిపోయారు ఎందుకంటే అబ్రహాంతో ఉన్నప్పుడు లోతు యొక్క భక్తి జీవితం బాగుంది అబ్రహాంతో కలిసి ఆరాధన చేసినప్పుడు అబ్రహాంతో కలిసి జీవనం చేసినప్పుడు ప్రమాణ దిబ్బలారా అబ్రహాము కన్నా లోతు కూడా దీవించబడలోతు కూడా ఆశ్రయించబడ్డాడు హల్లెలూయా ఎప్పుడైతే దూరిపోని నుడిపని వెళ్ళాడో జీవితాన్ని పోగొట్టుకున్నాడు జీవితమే కాదు తన కుమార్తె యొక్క జీవితము తన భార్య జీవితము తన అల్లుల యొక్క జీవితము అదేవిధంగా కుమారుల జీవితం కూడా ప్రమాణ దిబ్బలారా లోతే పాడు చేసుకున్నాడు హల్లెలూయా లోతే పాడు చేసుకున్నాడు లోతు యొక్క ప్రమేయం ఉంది లోతు యొక్క భార్య యొక్క ప్రమేయం కూడా ఉంది హల్లెలూయా లోతు భార్య అనొచ్చు కదా ఏమండి మన కాపర్లకు అదేవిధంగా మావి గారి యొక్క మన కాపర్లకు అదేవిధంగా అబ్రహాం గారి యొక్క కాపర్లకు గొడవ వచ్చినప్పుడు మీరు మందగిచ్చొచ్చు కదా ఎక్కడికి వెళ్తామని అని మాట అనొచ్చు కానీ లోతు భార్య ఎంత మాత్రమూ అనలేదు ప్రమాణ దిబ్బలారా తన నోటిని స్వాధీనపరచుకోలేకపోయింది తన భర్తను ఎక్కడ తీసుకెళ్ళిందంట దూర ప్రాంతాలకి తీసుకెళ్ళింది దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ కుటుంబ విలాసంతో నింపుకుంది ఈ కుటుంబం కూడా విలాసవంతమైన జీవితము రంగుల జీవితం ప్రమాణ దిబ్బలారా ఈరోజు నీ పాత్రలో దేని నింపుకున్నా దేవుడు ఈరోజు వాక్యం విధంగా సెలవిస్తుంది నువ్వు నిండించాలి కుటుంబంలో వాక్యాన్ని నిండించాలి సంఘములో వాక్యం నిండించాలి కుటుంబంలో సంఘములో దేవుని ఆత్మ నిండించాలి దేవుని మాట నిండించాలి ప్రమాణ దిబ్బలారా అదే నిండించిన మనము నింపుకున్న మనము విస్తరించే వారుగా మనం ఉండాలి ఈరోజు విస్తరణ లేదు కొంతమంది ధనాన్ని నింపుకుంటున్నారు కొంతమంది బంగారాన్ని నింపుకుంటున్నారు కొంతమంది రకరకాల ఏవో నింపుకుంటున్నారు ఒంటిని నింపుకునే వారు ఉన్నారు శరీరాన్ని నింపుకునే వారు ఉన్నారు ప్రమాణ కుటుంబాన్ని నింపుకునే వారు ఉన్నారు అన్ని కూడా బ్యాలెన్స్గా ఉండాలి ఆత్మీయ జీవితంలో అన్ని బ్యాలెన్స్గా ఉండాలి శరీరం బ్యాలెన్స్గా ఉండాలి ఆత్మ కూడా బ్యాలెన్స్గా ఉండాలి ప్రమాణ నీ పద్ధతి ఒకలాగే ఉండాలి ఇంట్లో ఒకలాగే ఉండాలి సంఘంలో కూడా ఒకలాగే ఉన్నట్లుగా మనము చూసుకోవాలి ఒకవేళ దిగజారిపోయేవేమో ఒకవేళ జారిపోయేమో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ప్రమాణ దిబ్బలారా ఇక్కడ చూసినట్టయితే ఏలియా కాలంలో ఖాళీ పాత్రలు మనం చూస్తూ ఉంటాం ప్రమాణ దిబ్బలారా అదేవిధంగా ఖాళీ పాత్రలు అనగా అయిపోయే తొట్టులో అయిపోయే పిండి కానీ గుడ్లో అయిపోయే నూనె కానీ మనం చూస్తూ ఉంటాం అదేవిధంగా ఎలీషా కాలంలో చూసినట్టయితే ఇక్కడ నూనె కొండ కూడా మనం ఒకటి చూస్తూ ఉంటాం ప్రమాణ దిబ్బలారా వారు ఎప్పుడైతే ఆహ్వానించబడ్డారో ఎప్పుడైతే వెళ్ళారో ఎప్పుడైతే దైవజనుల మాట విన్నారో ఖాళీ పాత్రలు నిండి పాత్రలుగా మార్చబడే దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈరోజు దేవుని వాక్యాన్ని చేత నింపబడాలి దేవుని మాట చేత నింపబడాలి దేవుని వాక్యం చేత దేవుని మాటల చేత దేవుని ఆత్మ చేత పరిశుద్ధాత్మ చేత నింపబడతావు నువ్వు విస్తరిస్తావు హల్లెలూయా ఈరోజు విస్తరణ లేదు కొంతమంది ఏవో విస్తరించుకుంటున్నారు కొంతమంది ఏవో విస్తరణ చేసుకుంటున్నారు కొంతమంది ప్రమాణ దిబ్బలారా వారి సొంత మాటలు డప్పు కొట్టుకుంటున్నారు వారి యొక్క సొంత మాటలు కానీ అదేవిధంగా చూసినట్టే ఇరుగు పొరుగు యొక్క మాటలు కానీ వారి సొంత డప్పులు కొట్టుకుంటూ ఉంటున్నారు కానీ ప్రమాణ దిబ్బలారా ఇది ఎంత మాత్రం దేవుడు ఇష్టపడడు హల్లెలూయా ఎంత మాత్రం దేవుడు ఇష్టపడడు ఎంత మాత్రం దేవుడిది కోరుకోడు అంగీకరించడు దేవుడికి మహిమ కలుగును గాక ఈరోజు నీ పాత్ర ఖాళీగా ఉందా నిండుగా ఉందా నీ పాత్ర దేనితో దేని చేత నింపబడి ఉంది నీ పాత్ర దేని చేత నిండించబడి ఉంది దేవునికి స్తోత్రం హల్లెలూయా ఒకసారి గమనించుకుందాం ఈరోజు నువ్వు దేని చేత నింపబడి ఉన్నా దేని చేత నడిపించబడుతూ ఉన్నా ప్రార్థన చేసుకుందాం తల్ల ఉంచినట్లయితే మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వశక్తి గల దేవానికి వందనాలు మీరు మాట్లాడిన మాటలు బట్టి వందనాలు తండ్రి దేవా ఈ మాటల బిడ్డలతోనే మాట్లాడారు తండ్రి దేవా సజీవ రెక్కలో ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడారు ఈ మాటలు విరిచి వాళ్ళని వడ్డించిన తండ్రి బిడ్డలకు నాయన వారికి నూతన పరచండి నువ్వు అభివృద్ధి పరచండి తండ్రి వారికి ఆత్మీయంగా బలపరచుటకు ఆత్మీయంగా దీవించబడతకు ఆత్మీయంగా వారు ఉద్యమపడతకు సహాయం చేయండి దేవా నాతో మాతో అందరితో మాట్లాడేవు తండ్రి ఎంతమంది అయితే వింటున్నారో ఎంతమంది అయితే ఏకిమిస్తున్నారో ఎంతమంది అయితే తల వంచినా తండ్రి దేవా ప్రభువా నీ పాదాల వద్ద సాగిలు పడుతున్నారు వారి జీవితాలు గొప్ప కార్యాలు చేయండి వారి జీవితాలు గొప్ప అద్భుతాలు చేయండి దేవాలయన ఏ మాత్రం వారు సందేహించకుండా ఏ మాత్రం నా ప్రభువాలు విలాసాలకి వాటికి వీటికి సుఖభోగాలకి శరీర ఆశలకి వాటికి వీటికి అమ్ముడిపోకుండా వాటికి వీటికి నాయన త్రోవ చోటు ఇవ్వకుండా తండ్రి వాటికి వీటికి వారు దారి ఇవ్వకుండా తండ్రి దేవ వారి జీవితాలనైనా కఠినమైన కరోనా కాలం తండ్రి భయంకరమైన కాలం తండ్రి దేవాలయన అటువంటి ఆపదలో చిక్కుకోకుండా అటువంటి నాయన ప్రళయంలో అటువంటి వాటిలో వారి వైపు వెళ్లకుండా తండ్రి మీరే కాచి కాపాడు నడిపించుకోమని మా రక్షణ ప్రభువైన యేసు క్రీస్తు నామమున బట్టి వేడుకుంటున్నాము తండ్రి
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా